నమస్కారం అండి. సింహరాశి మాస ఫలితాలు. సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి ఆరోగ్యం అనేది చాలా కూల్గా ఉంటుంది. ఐ మీన్ టు సే, నో నీడ్ టు వరీ. ఒక ఫ్లో అనేది ఏర్పడుతుంది మీ శరీరంలో, ఒక ఆర్డర్ అనేది ఏర్పడుతుంది. ప్రేమ ఉంటే మన శరీరంలో మన శరీరం కూడా బాగుంటుంది. సో విపరీతమైన హ్యాపీనెస్ హృదయంలో ఉండడం వల్ల మీరు అన్ని వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తారు. ఎస్పెషల్లీ ఎవరు పాజిటివ్ పీపుల్, జీవితంలో మేము ఎంతో కొద్దిగా బాగుపడాలి అనుకునే వాళ్ళకే పాజిటివ్ ఉన్నవాళ్ళు, పాజిటివ్ ఉన్న వాళ్ళే జీవితంలో ఎంతో కొద్దిగా బాగుపడదాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఆరోగ్య విషయంలో చాలా మంచి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనము ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడాము. సో ఇప్పుడు మనము మానసిక పరిస్థితి గురించి కూడా మాట్లాడాలి. మానసిక పరిస్థితి వీళ్ళది చాలా పాజిటివ్గా ఉంది. కానీ అలానే నేను డబ్బులు సంపాదించాలి, నాకు డబ్బులు కావాలి. ఏమో, ప్రతి మనిషికి నిత్యం ఎంతో కొద్ది డబ్బులు అవసరం. కనీసం రోజుకు 1000 రూపాయలైనా ఒక మనిషికి కావాలి. సో ఈ రకమైన ఆలోచనలు, జీవనం కొనసాగించాలంటే మనిషికి డబ్బు కావాలి. సో ఆటోమేటిక్ ఆలోచన అనేది కూడా వస్తుంది. సో ఇలాంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడిపోవద్దు. జీవితం అనేది హ్యాపీగా ఫ్లోతో పాటు వెళ్ళాలి. కానీ రేపు ఇది జరుగుతుంది, ఎల్లుండి ఇది జరుగుతుంది అని బెంగపెట్టుకోవద్దు. సో మానసిక స్థితి అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి అని నేను చెప్తున్నాను. దానికి పరిహారం కూడా లాస్ట్లో చెప్దాం. ఆరోగ్య పరిస్థితి అయితే చాలా బాగుంది, మానసిక పరిస్థితి కొద్దిగా కింద మీద ఉంది కాబట్టి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో నేను చెప్తాను. సో ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈసారి ఉద్యోగం చేసే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి ఇద్దరికి శని ప్రభావం వల్ల కొంచెం ఒకటి సీనియారిటీ ప్లస్ వర్క్లో కొంచెం డిలే అనేది జరుగుతుంది. ఏ పని అయితే చేద్దాం అనుకుంటారో అది చేస్తారు, తప్పకుండా గ్యారంటీ చేస్తారు. కానీ కొంచెం స్లోగా, నెమ్మదిగా, జాగ్రత్తగా చేస్తారు, పద్ధతిగా. ఎస్పెషల్లీ వ్యాపారస్తులైతే ఒకటేసారి నిర్ణయాలు తీసుకోవడం అనేది సరికాదు. మన సొసైటీలో మీ వ్యాపారానికి సంబంధించి ఎక్కడైతే అవసరం ఉంది, ఎక్కడైతే డిమాండ్ అండ్ సప్లై ఉంది, అది గమనించి అక్కడ అడుగు వేస్తారు. మీకు 100% ప్రాఫిట్ వస్తుంది, కానీ స్లోగా అండ్ సెక్యూర్గా ఒక గ్యారంటీ ఉంది. వ్యాపారం జరుగుతుంది కానీ స్లోగా ముందుకెళ్తారు. అది వ్యాపారస్తులకి. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదండి, అంతా బాగుంది. ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది, ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. కానీ మానసిక స్థితి సరిగ్గా లేదు. దీనికోసం మీరు చిన్న పరిహారం చేసుకోవండి. ఇది మనం సింహరాశి వాళ్ళు, ఎస్పెషల్లీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంటే మీరు ఒకవేళ యాదగిరిగుట్టకి వెళ్ళగలిగితే చాలా శ్రేష్టం. లేకపోతే మీ ఇంటి సమీపాన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్తే మంచిది. అలానే మార్నింగ్ టైం పొద్దునే 6 గంటలకి సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఇంకోటి, ఎప్పుడైనా మనకు సింహరాశి వాళ్ళకి పై అధికారి మీద ప్లస్ మన నాన్నగారి మీద నమ్మకం ఉండాలి. సింహరాశి వాళ్ళ నాన్న చెప్పేది వినాలి. సింహరాశి మనిషి వాళ్ళ నాన్న చెప్పేది వినకపోతే చాలా కష్టం. మీరు ఒక పని చేస్తున్నారు, మీ నాన్నగారు హ్యాపీగా ఉన్నారు మీరు చేసే పని వల్ల, అంటే మీ వ్యాపారం, మీ జాబ్ ముందుకెళ్తుంది. లేకపోతే మీకు ఆటంకం వస్తుంది. మీరు చేసే పని ఎప్పుడైనా మీ నాన్నగారికి నచ్చాలి, గుర్తుపెట్టుకోండి. లేకపోతే మీకు ఇబ్బంది వస్తుంది. సింహరాశి వాళ్ళకి ఫాదర్ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తారు జీవితంలో. మీరు చూసుకోండి, ఎన్టీఆర్ సింహరాశి, మహేష్ బాబు సింహరాశి. ఎన్టీఆర్ వాళ్ళ నాన్నగారు ఎవరో మీకు తెలుసు, హరికృష్ణ గారు. మహేష్ బాబు వాళ్ళ నాన్నగారు ఎవరు తెలుసు, కృష్ణ గారు. వాళ్ళు మెప్పు పొందారు, అందుకనే సక్సెస్ వచ్చింది. వాళ్ళ మెప్పు లేకపోతే వాళ్ళ ఇండస్ట్రీకి కూడా రాలేరు.
ఇంత సాధించలేరండి. వాళ్ళు వాళ్ళ తండ్రిని గౌరవించారు. మనకు తెలుసు మహేష్ బాబు గారికి కృష్ణ గారు ఎంత ఇష్టమో, ఎన్టీఆర్ గారికి హరికృష్ణ అంటే ఎంత ఎంత ఇష్టమో, హరికృష్ణ గారు ఎంత మంచోళ్ళో మనకు తెలుసు. సింహరాశి వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు చాలా గొప్ప వాళ్ళు, చాలా మంచోళ్ళు అయి ఉంటారు. ఇది గ్యారంటీ, మీరు రాసి పెట్టుకోండి. సింహరాశికి అదృష్టం, వీళ్ళ నాన్నగారు సొసైటీలో చాలా రెస్పెక్ట్ ఉంటుంది, చాలా పెద్ద పోస్ట్ ఉంటుంది. సో ఇది గుర్తు పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు వినాయక చవితి వస్తుంది 7వ తారీఖు, పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, కంపల్సరీ తీసుకుంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీ నాన్నగారిలో మీరు దైవం చూడగలగాలి. ప్రతి మనిషి చూస్తారు కానీ సింహరాశి వారికి ఇంకా కనిపించే దైవం అన్నమాట వాళ్ళ నాన్నగారు. సో ఫస్ట్ విఘ్నేశ్వరుడు ఆరాధన, తర్వాత వీళ్ళ నాన్నగారి బ్లెస్సింగ్, అలానే నేను చెప్పినట్టు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి స్వామి కాలు గట్టిగా పట్టుకొని, స్వామి నాకు ఈ సంవత్సరం మీరు ప్లీజ్ మంచి, నాకు మంచి జరగాలి, నాకు మంచి రోజులు రావాలి, నాకు ప్రతిదీ పాజిటివ్గా జరగాలి, నాకు ప్రాఫిట్స్ రావాలి, నాకు జాబ్లో ప్రమోషన్ రావాలి, నా బిజినెస్ ఫ్రాంచైజీలు ముందుకెళ్ళాలి అని కోరుకోవండి. అంతా మంచి జరుగుతుంది. చాలా పవర్ఫుల్ రాశి సింహరాశి అనేది. సో గుర్తుపెట్టుకోవండి. నేను ఇంత డీటెయిల్గా క్రిస్ప్గా ఎందుకు చెప్తున్నాను, ఈసారి బాగుంది మీకు సింహరాశి ఈ సంవత్సరము, అస్సలు భయపడద్దు, ముందుకెళ్ళిపోండి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పై అధికారి ప్లస్ మీ నాన్నగారు చాలా ఇంపార్టెంట్, వీళ్ళతో చాలా జాగ్రత్తగా డీల్ చేయండి, వీళ్ళతో గొడవ పెట్టుకోవద్దు, అంతా బాగానే ఉంది. సో కీప్ గోయింగ్, నేను చెప్పిన పరిహారం కూడా చేయండి. అలానే మీకు ఒకవేళ కుదిరితే మీరు ఈసారి వినాయక చవితి రోజు ఏం చేస్తారంటే, ఈ శివాలయం దగ్గరికి వెళ్ళి చిన్న దీపం పెట్టిరండి. సింహరాశి అంటే ఫైర్, అగ్నితత్వ రాశి కాబట్టి శివాలయానికి వెళ్ళి మీరు ఒక దీపం వెలిగించి రండి, చాలు, అంతా మంచి జరుగుతుంది, మీ కర్మ అంతా పాజిటివ్ డైరెక్షన్లోనే వెళ్తుంది. మనకు జీవితంలో ప్రతి మనిషికి 4-5 దారులు ఉంటాయి, ఆడు ఏ దారి ఎంచుకొని ముందుకెళ్తాడు అనేది చాలా ఇంపార్టెంట్. సరైన దారి ఎంచుకుంటే సక్సెస్, కిరీటం మీ తల మీద ఉంటుంది. సరైన దారి కోసం నేను చెప్పినట్టు ఆల్రెడీ 2 చెప్పాను, మీ నాన్నగారు, మీ పై అధికారి, అలానే ఈ 3వ పరిహారం శివాలయం దగ్గరికి వెళ్ళి దీపం పెట్టిరండి వినాయక చవితి రోజు, వండర్స్ చూస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. సెప్టెంబర్ మాస ఫలితాలు కుంభరాశి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు నెట్వర్కింగ్ చేయాలి. ఇంట్లో కూర్చోవడమే కాదు, మనం రీసెర్చ్ అనేది చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోకాలు నొప్పులు ఉన్నాయి, దాని గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం, మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి దాని గురించి అప్డేట్స్ తీసుకోవడం. మన చేతిలో మన ఆరోగ్యం ఉంటుంది, కానీ 10 మంది అడ్వైజ్ అనేది తీసుకోవాలి. ఎస్పెషలీ కుంభరాశి వాళ్ళు ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, ఈసారి రీసెర్చ్ చేయడం, నెట్వర్కింగ్ చేయడం అనేది బాగా, దీన్ని మీరు సీరియస్గా తీసుకోవాలి. అలా తీసుకుంటే మీరు మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు. మనం చేసే ప్రతి పనిలో, ఐ మీన్ టు సే, ప్రతి మనిషికి ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, కొన్ని ప్రాబ్లమ్స్కి అయితే మన సొంత నిర్ణయాలు తీసుకుంటే సక్సెస్ వస్తుంది, కొన్ని ప్రాబ్లమ్స్ దైవారాధన చేస్తే సక్సెస్ వస్తుంది, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మన ఫ్రెండ్ సర్కిల్, నెట్వర్కింగ్ సర్కిల్లో అడ్వైస్ తీసుకుంటే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో కుంభరాశి వాళ్ళు ఈసారి తప్పకుండా అడ్వైస్ అనేది తీసుకోవాలి హెల్త్ విషయంలో. తర్వాత వీళ్ళ మానసిక స్థితి గురించి మాట్లాడదాం. మానసిక స్థితి చాలా మెరుగ్గా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది, నో నీడ్ టు వరీ, హ్యాపీగా కూల్గా ముందుకెళ్ళిపోవచ్చు. తర్వాత జాబ్ చేసే వాళ్ళ దగ్గరికి వస్తే ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది, జాబ్ చేసే వాళ్ళకి కొంచెం బెంగ అనేది పట్టుకుంటుంది, టెన్షన్ అనేది మైండ్లో కూర్చుంటుంది, కింద మీద అవుతారు. సో మనం గమనించాల్సింది ఏంటంటే, మీరు టెన్షన్ తీసుకున్నా టెన్షన్ తీసుకోకపోయినా మీ పని ఏదైతే చేయాలో మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళిపోవండి.
అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దు. స్ట్రెస్ తీసుకుంటే మీ ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది. ప్లీజ్ డోంట్ టేక్ స్ట్రెస్. కూల్గా ఉండండి, రిలాక్స్గా ఉంటే మీరు మీ వర్క్ ప్లేస్లో, మీ వర్క్ స్టేషన్లో బాగా పనిచేయగలుగుతారు. మీరు ఎంత పాజిటివ్గా ఉంటారో మీ వర్క్ క్వాలిటీ అనేది అంత బాగుంటుంది. అలానే వ్యాపారం చేసే వాళ్ళకి చాలా మంచి సమయం. మీ వ్యాపారం అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది, 3 పూలు 6 కాయలు ప్రాఫిట్స్ తీసుకొస్తుంది. అంటే లైట్ పడుతుంది, అందరి కళ్ళు మీ వ్యాపారం మీదే, వాళ్ళు మీకోసం, అంటే మీ వ్యాపారం కోసం మీ దగ్గరకు వచ్చి మీకు బిజినెస్ జరిగేటట్టు చూసి మీకు ప్రాఫిట్స్ కూడా అందిస్తారు. అంటే మీ కస్టమర్సు, మీ క్లయింట్సు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళందరూ మీకు ఎంతో కొంత సపోర్ట్ చేస్తారు. దానివల్ల మీ బిజినెస్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. మనం చూసుకుంటే ఆరోగ్యం ఇస్ ఫైన్, వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. ఉద్యోగస్తులు ఎస్పెషల్లీ టెన్షన్ పడకుండా ఉండండి. మానసిక స్థితి కొంచెం కంట్రోల్లోనే ఉంటుంది, కానీ దాన్ని మీరు జాగ్రత్తగా, ఐ మీన్ టు సే శిల్పాన్ని ఎలా అయితే చెక్కుతారో అలా జాగ్రత్తగా మీ మానసిక స్థితిని కూడా మీరు కరెక్ట్ ఫైన్ ట్యూన్ చేయాలి. అలా ఫైన్ ట్యూన్ చేస్తే మీరు మంత్ చక్కగా ముందుకెళ్ళిపోవచ్చు. తర్వాత వినాయక చవితి గురించి మాట్లాడితే, వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడు ఆరాధన చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామి పాదాలు గట్టిగా పట్టుకోవండి, స్వామి బ్లెస్సింగ్స్ తీసుకోవండి. మీకు మంచి అవకాశం, మీరు విఘ్నేశ్వరుడి ఆరాధన చేసి మీ పని మొదలుపెట్టండి. ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ ఉంటే వినాయక చవితి రోజు స్టార్ట్ చేయండి, గ్యారంటీ సక్సెస్ అవుతారు. వ్యాపారం చేసే వాళ్ళు కూడా కొత్త వ్యాపారం ఏమైనా, లేకపోతే ఏదైనా యాడ్ చేయాలన్న కొత్త ఐటము మీ ర్యాక్లో, మీ షెల్ఫ్లో మీరు ముందుకెళ్ళొచ్చు. సో చాలా మంచి టైము. సో బీ పాజిటివ్ అండ్ గో అహెడ్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.